ఈరోజు హరితహారంలో భాగంగా మరి స్థానిక అయ్యప్ప ఆలయంలో మన గౌరవ శాసనసభ్యులు వారి స్వాస్థలతో మరి అలాగే జడిపి వైస్ చైర్మన్ గారు వారు కూడా అయ్యప్ప దీక్షాపరులు మరి స్వామి అనుగ్రహంతో ఉన్నత పదవులను అధిరోహించిన సందర్భంలో మరి ఈరోజు చందనం చెట్లను మరి నాటడం జరిగింది. నిజంగా చాలా సంతోషదాయకం, ఎందుకంటే ఏవో పనికిరాని చెట్లను పెట్టి మళ్ళీ వాటిని సరిగ్గా అశ్రద్ధగా వహించినట్టయితే అది ఉపయోగం లేకుండా పోతున్నది గతంలో. మరి ఆర్డీఓ గారు ఒక మంచి ప్రపోజల్ పెట్టినారు, స్వామి కార్యం స్వకార్యం ఉన్నట్టుగా మరి చందనము భవిష్యత్ తరాలకు అది ఉపయోగపడి ఆర్థికంగా కూడా సపోర్ట్ చేస్తుంది, కనుక దాన్ని చాలా జాగ్రత్తగా మేము నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా హామీస్తున్నాము. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన శాసనసభ్యులకి మా ఆలయ పక్షాన కమిటీ పక్షాన మరి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఎంతో సుదినం,
మన చైత్యాలయ పాలయం 20 సంవత్సరాలు దాటి 20 సంవత్సరాల సందర్భంలో కూడా హరితహార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మన జగిత్యాల శాసనసభ్యులు శ్రీ సంజయ్ కుమార్ గారు ఇచ్చేయడం, ప్రత్యేక పూజలు నిర్వహించడం, అనంతరము చందనం చెట్లను నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఇచ్చేటువంటి యొక్క భక్తులకు అందరికీ మా యొక్క ఆలయ పక్షాన సేవా సంఘం పక్షాన అభినందనలు, శుభాభినందనలు. స్వామి శరణం. స్వామి శరణం. స్వామి శరణం. జగిత్యాల పట్టణంలోని అయ్యప్ప దేవాలయంలో ఈరోజు ముఖ్యంగా హరితహారం కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా దేవుని కూడా ప్రార్థన చేసుకున్నాం. ధర్మో రక్షిత రక్షిత అంటారు, మరి అన్ని ధర్మాల గురించి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఆ కనబడని దేవుని గురించి ప్రతి వాళ్ళం ప్రార్థనలు చేస్తూ ఉన్నాను. నేను కూడా దేవభక్తుని సార్, హిందువు, కొందరు ముస్లిమ్స్ ఉంటారు, ఇస్లాం, రకరకాలుగా ఎవరు నమ్మిన వారు, మళ్ళీ ఆ దేవుళ్ళలో మళ్ళీ ఎవరు నమ్మిన, ఆ ధర్మంలో ఎవరు నమ్మిన దేవుని వారు ప్రార్థిస్తూ ఉంటారు. కానీ వృక్షో రక్షిత రక్షిత అనే సంగతి మాత్రం మనం మర్చిపోవద్దు. ఎట్లయితే ధర్మో రక్షిత రక్షిత అన్నట్టు వృక్షో రక్షిత రక్షిత, అవి కనబడే దైవాలు, మనిషికి కనబడే దైవాలు చెట్లు. వాటికి ప్రాణం ఉండదని చెప్పి కూడా శాస్త్రీయంగా కూడా ఇప్పటికే ప్రూవ్ చేయబడ్డారు. ప్రాణం ఉన్న చెట్టును మనం పెంచి పోషించి రక్షిస్తే ఆ భగవంతుని అయ్యప్ప స్వామి ఆశీస్సులు కూడా ఉంటాయి. మరి అందుకని ఇవాళ ఈ అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రీగంధం మొక్కలు నాటే కార్యక్రమానికి అన్ని ఇక్కడి కార్యక్రమ ట్రస్ట్ పెద్దలు కిషన్ గారు, లక్ష్మణ్ గారు, ఆనంద్ గారు ఆహ్వానించారు. అదేవిధంగా వైస్ చైర్మన్ గారు, సయాన అయ్యప్ప భక్తుడు హరిచంద్రరావు గారు, మిగతా టీఆర్ఎస్ నాయకులు కూడా నా వెంట వచ్చారు. అందరికీ కూడా ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా మీడియా ముఖ్యంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇవాళ మీడియా ద్వారా ఈ తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రారంభించారో, మొదట్లో మనం చూసినాం చాలా ఘోరమైన కరువు పరిస్థితులు, వర్షాలు లేకుండా అసలు హరితహారం పెడదామంటే ప్రజలు నీళ్ళెక్కడినాయా అని అడిగే పరిస్థితి ఉండే. అలాంటిది ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా భగవంతుని దయవల్ల వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వర్షాలు కంటిన్యూస్గా పడుతూ ఉన్నాయి. ప్రజల్లో కూడా చూస్తూ ఉంటే చాలా గొప్ప అవేర్నెస్ వచ్చింది, మార్పు వచ్చింది. ప్రతి వాళ్ళు కూడా మేము చెట్లు పెట్టాలి అని ఆలోచన వచ్చింది. దానికైనట్టు ప్రభుత్వం కూడా గ్రామాలలో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని దీనికి అనుసంధానం చేసి, అసలు ఏ చిన్న గ్రామం చూస్తే కూడా 50,000 మొక్కలు రెడీ పెట్టినారు తీసుకుపోయి పెట్టుకుంటామంటే. నువ్వు ఇంటి ముందర పెట్టుకుంటావా, రోడ్డు దగ్గర పెట్టుకుంటావా, అడవిలో పెడతావా, లేదా ఇంటి ఆవరణల పూల మొక్కలు, పండ్ల మొక్కలు నీడనిచ్చేటి ఫ్లవరింగ్ షేడ్ ప్లాంట్స్, అదేవిధంగా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి ఎవరి కోసం పెడతామని ముఖ్యమంత్రి గారు అంటే మన మానవాళి కోసం. ఎక్కడ చూసినా అడవులు నరికివేయబడుతున్నాయి, అడవులు నరికివేయబడుతున్నాయి. కాబట్టి ప్రతి వాళ్ళం కూడా ఇటు పట్టణాలలో ఇలా ప్రతి చోట మన సిమెంట్ రోడ్లు వేసుకుంటా పోతున్నాం, కానీ ఎక్కడ కూడా ఒక గాలి అనేది లేకుండా పోయింది, చెట్లు అనేటి లేకుండా పోయినాయి. ఇన్ని వాహనాలు వచ్చినాయి. మరి ఇవాళ చూస్తూ ఉంటే ఆ వాహనాలు వదిలే కార్బన్ డైఆక్సైడ్ ఎవరు పీల్చుకోవాలి? వాస్తవానికి ఆ చెట్లు పీల్చుకుంటాయి. మరి ఆ చెట్లను లేకపోతుంది, మరి అది మనం పీల్చుకుంటే ప్రాణం పోతుంది, మొత్తం కాలుష్యం పెరిగితే ప్రాణాలకే హాని అవుతుంది. కాబట్టి వాహనాలు ఎట్లా తప్పుతలేవు కాబట్టి మనం ఖచ్చితంగా ఈ చెట్లను పెంచాలి. నిన్న రాత్రే ఒక పత్రిక చదివిన టీవీఎస్ సుందరం గురించి చూస్తే, భారతదేశంలో ఆయన మోటార్ వెహికల్ బిజినెస్ ప్రారంభించినాడు, దేశంలో 10 కార్లు ఉన్నాయి ప్రైవేట్ వాళ్ళు 1910-12 సంవత్సరాలలో. ఆవిరితోటి బొగ్గుతోటి నడిచే బస్సు మొదట్లో విజయవాడ నుంచి మచిలీపట్నం, అదేవిధంగా మదురై దగ్గర నడిపిందని చెప్పి నేను చూస్తాను. అంటే ఆనాడు అలాంటి పరిస్థితి ఉంటే ఇదంతా కూడా ఈ ఒక తరంలోనే 100 సంవత్సరాలు. ఈనాడు ఇంటికి 1, 2, 3 వెహికల్స్ వచ్చాయి. మరి అవన్నీ కూడా ఎంత కాలుష్యాన్ని వదులుతుంది? మరి ఆ కాలుష్యం ఎలా తప్పదు? వెహికల్ కొనుక్కో, గుర్ర బండ్లేవో, ఎడ్ల బండ్లేవో, సైకిల్ ఇవ్వో అంటే మన ప్రజలు వినేటట్లేరు. మరి దానికి తట్టుకోవాలంటే ఆ కాలుష్యాన్ని నుండి, ఆ ప్రమాదం నుండి మానవాళి బయటపడాలంటే ఈ చెట్లు పెట్టక తప్పదు.
సో పెద్ద ఎత్తున చెట్లు పెట్టాల్సిన అవసరం ఉంది. అడవులేమో ఒక రకంగా నరకవేయబడతా ఉన్నాయి. సో ప్రతి వాళ్ళు కూడా ఒక 10 చెట్లు తగ్గకుండా ఏదో ఒక చెట్టు, పుల చెట్ట, నీడనిచ్చే చెట్ట, పళ్ళనిచ్చే చెట్ట పెట్టి వాటిని రక్షించాల్సిందిగా నేను జగిత్యాల ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా. అదేవిధంగా మరి మున్సిపాల్ తరఫున కూడా అధికారులు శ్రీగంధం చెట్లు తెప్పించడం జరిగింది. అవి కూడా కమర్షియల్ ప్రాంతాల్లో కొంత డబ్బులకు ఇచ్చినా ప్రైవేట్ వాళ్ళకు కూడా ఫ్రీగా ఇవ్వడం కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం జగిత్యాల మున్సిపాలిటీలో కూడా ఇప్పటికీ ఒక మంచి నర్సరీ ప్రారంభించాల్సి ఉండే నిధులున్నాయి. ఇక్కడ జగిత్యాల పట్టణం చాలా ఎదుగుతూ ఉంది, కోట్ల రూపాయల ఆదాయం ఉంది. మొన్న ఈ కౌన్సిల్ దిగిపోయే నాటికి కూడా దాదాపు దగ్గర ఒక 10 కోట్ల రూపాయలు ఉన్నాయి. 10 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఏమాలంటే మమ్మల్ని చేయనీయాలి, చెట్లు పెట్టనీయమా. మరి ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టింది కాబట్టి అధికారులు, స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ గారు కానీ, ముసి ఇన్ఛార్జ్ కమిషనర్ ఆడియో గారు, ఇటు నేను కూర్చొని చెట్లు పెట్టేదాన్ని ఎక్కువ ప్రోత్సహిస్తున్నాం. కానీ దీంతో ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలి. ఇవాళ దైవ సన్నిధిలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి దైవ భక్తులు కూడా ఇదే విధంగా ఆలోచించి చెట్టు పెట్టాల్సిందిగా కోరుతున్నాను.